ఇంతకు ఈ హాట్ లేడీ ఎవరో తెలుసా? వారం రోజుల నుంచి ఒక అందమైన ఆంటీ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అసలు ఈమె కనుక మన పోలింగ్ స్టేషన్లో ఉంటే నా సామిరంగా ఈవీఎం బద్దలైపోయేదని, 100కి 100% పోలింగ్ నమోదయ్యేదని కామెంట్లు వస్తున్నాయి. స్లీవ్లెస్ జాకెట్, కూల్ గాగుల్స్, లేత పసుపు రంగు చీర, ఒక చేతిలో ఫోన్, మరో చేతిలో పోలింగ్ బాక్స్. దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఆ దేవుడే దివి నుంచి భూమికి పంపాడా అన్నట్లుగా ఉన్న ఆ పోలింగ్ ఆఫీసర్ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంతకు ఈ ఆంటీ ఎవరో తెలుసా? చూడగానే గుండెకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించే ఈ ఆంటీ పేరు రీనా ద్వివేది. ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయ్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీలో పనిచేస్తోంది. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా లక్నోకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం పోలింగ్ బూత్లో ఆమె ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన పూర్తయిన 5వ విడత ఎన్నికల విధులకు ఆమె హాజరయ్యారు. పోలింగ్కు ముందు రోజు ఈవీఎంలను తీసుకెళ్తున్న సమయంలో తుషార్ అనే ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ రీనా ద్వివేదిని ఫోటో తీశారు, నెట్టింట్లో పోస్ట్ చేశారు. అంతే, ఒక్కసారిగా ఆ పిక్ కాస్త వైరల్గా మారిపోయింది. రీనాను ఓవర్ నైట్ను స్టార్ట్ చేసింది. అందం ఉండడం వేరు, ఆ అందాన్ని ఇంకా అందంగా కనిపించేలా తయారవడం వేరు. ఈ రెండింటిలోనూ ద్వివేదికి 100కి 100 మార్కులు పడ్డాయి. నెటిజన్ల పుణ్యమా అంటూ ఇప్పుడు ద్వివేది ఇండియా మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి అధికారి ఉంటే మేము అసలు జైలు నుంచి ఎందుకు బయటకు వెళ్తామంటూ ఖైదీలు మొరపెట్టుకుంటున్నట్లుగా కార్టూన్లు కూడా వచ్చేసాయి. దీంతో ఇప్పుడు రీనాని సినిమాల్లోకి, సీరియల్స్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు తాను సోషల్ మీడియాలో స్టార్ అయిన దగ్గర నుంచి సెల్ఫీల కోసం డిమాండ్ ఎక్కువైందని చిలిపిగా నవ్వుతోంది ఈ రీనా ఆంటీ.